కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నష్టపోతున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. ఆదివారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్తో ముంపుకు గురవుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారం బ్యారేజ్ గేట్లను ఎత్తివేయడం వల్ల పంట పొలాలు ముప్పుకు గురవుతున్నాయని, అటువైపు మేడిగడ్డ బ్యారేజ్ గేట్ ఎత్తడంతో మహారాష్ట నుండి వచ్చే ప్రాణహిత నది అన్నారం వైపు రావడంతో చంద్రపల్లి వాగు ఉప్పొంగుతుందని, దీనివల్ల సుమారు 400 ఎకరాలు నీట మునుగుతున్నట్లు ఆయన తెలియజేశారు. చంద్రపల్లి వాగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నట్లు కోదండరాం పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్లామని, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్తామని ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. మంచి కాశ్మీర ఖండం అటువంటి భూములు అవి. ఆ భూముల్లోనే నిజానికి మంచి పంట తీస్తారు వీళ్ళు. కొంత కౌలు కూడా వచ్చేది ఆ భూములకే. మిర్చి వేస్తారు, పత్తి వేస్తారు, కొంత పొలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా విపరీతంగా మునిగిపోతుందతో పెట్టుబడి నష్టమైంది. చాలామందికి తెలియని వాస్తవం ఏంటంటే మొదటి 2 నెలల్లోనే సగం నుంచి 3 పాళ్ళ పెట్టుబడి ఖర్చు అయిపోతుంది. అట్లా వాళ్ళు ఒకసారి వేసి మునిగినాయి, మళ్ళీ కొంత వ్యవధి ఇవ్వటంతో ఆశతో 2వసారి పంట వేసిండ్రు. కానీ 3వసారి 4వసారి వరద రావటంతో ఆ పంట కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. 800 ఎకరాల్లో పెట్టుబడి పెట్టి విపరీతంగా నష్టపోయిండ్రు. ఇదివరకు గంగ దాటి చెన్నూరు వైపు కూలీలకు పోయి కూలీ చేసుకునేది, ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయింది. ఏమున్నా ఇసుక క్వారీల్లో దొరికే పనులు, వర్షాకాలం ఆ పనులు కూడా దొరకాయి. ఇటు పనులు దొరకక అటు పంటలు నాశనం అయిపోయి ప్రయాణం లేదన్నా, ఆరోగ్యం కోసమో అవసరానికో పోదామన్నా చదువుకు పోదామన్నా ఎటు పోలేని పరిస్థితి. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ప్రజలు. ఒక మాటలో చెప్పాలి